ఇప్పుడు విజయలక్ష్మి గారి పాత్ర ఏంటి ఇప్పుడు కొడుకు కూతురు మధ్య ఆమె నలిగిపోయే పరిస్థితి కొడుకుకు నచ్చజెప్పలేని వాతావరణం కూతురుకి నచ్చజెప్పలేని వాతావరణం మరి ఎట్లా ఏదైనా చేస్తే చేసే అవకాశం కూడా ఆమెకే ఉంటుంది ఇద్దరి మధ్య వారధిగా ఉంటుంది సార్ ఆమె ప్రయత్నం చేస్తేనే ఇప్పుడు వాళ్ళ మీద ఆ బాణం ఎదురు పెట్టకుండానే ఆగింది కదా బాణం ఆంధ్రప్రదేశ్ పోకుండా తెలంగాణ మీద లేకపోతే ఆయన ఆయన మీదనే కదా ఆయన సీటుకే అక్క అక్కడనే అనుకున్నారు కదా ఆయన సంగతి ఏదో చూసుకుంటా అనుకున్నారు కదా ఇప్పుడు ఏదైతుందో వినే పరిస్థితి ఆ నశ వచ్చేసింది ఎవరి దగ్గర వచ్చింది పాపం షర్మిల గారిది ఏం లేదు షర్మిల మరి మా బ్రదర్ అనిల్ అపరచానికుడు ఎందుకంటే బ్రాహ్మణుడు కదా దేశమంత తేలియంది కదా యూపీలు ఏమైంది తీయాల ఎయిటీ నైన్లో ఉన్న మన బీ యూపీ బీహార్లో ఏమైనా అడ్రస్ లేకుంటున్నారా తో వాళ్ళకు మహా తేలి ఉంటుంది తో మా బ్రదర్ అనిల్ గారికి ఏదైతుందో తో షర్మిలైనా నేనైతే లేకపోతే ఇదన్న కాంట్రవర్సీ అయితే నేనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాము మేము చేస్తాను మేము చెప్పలేము కదా ఆయనే అధ్యక్షుడు అయితేడుకోవచ్చు రేపు అది వస్తే నాకేం లేదు నేను జగన్ అన్నకి ఎట్లా చేసినో మా మా అనిల్ గారికి ఏదైతుందో రాజన్న అనిల్ అయితే ఇస్తాడని ఏదైతుందో మా తెలంగాణ బిడ్డ నేను తెలంగాణ కూడల్లే కదా సోనియా గాంధీ గారు అయితే ఎట్లయితే వెనుకపోయినరో బాను సిటిజన్ అని అప్పుడు అన్నప్పుడు ఏదైతే విదేశీ అని ఉన్నప్పుడు నేను కూడా ఏదైతుందో రేపు ఏదేం లేదు సోనియా గాంధీ గారు ఎట్లా పార్టీ నడిపిన్రో యూపీఏను కాంగ్రెస్ను నడుపుతున్నారో నేను మా అనిల్ బ్రదర్ను ముఖ్యమంత్రి చేయడానికి పార్టీకి నేను ఏదైతుందో క్యాంపెయిను కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది అంతే ప్రకాశ్ రావు గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంతమందిని ఇన్ని రకాలుగా అడ్జస్ట్ చేసిన ఆయన చెల్లెళ్ళు ఎందుకు అడ్జస్ట్ చేయలేకపోతున్నారు అంటే ఆయన ఫ్యామిలీలో తమ్ముడు అవినాష్ కు కడప ఎంపీ చేసినట్టున్నారు సుబ్బారెడ్డి గారి బాబాయ్ యా సుబ్బారెడ్డి గారికి టీటీడీ ఇచ్చారు సుబ్బారెడ్డి దయచేసి శ్రీనివాసరావు గారు సిట్టింగ్ ఎంపీ అని సరే సిట్టింగ్ ఎంపీ ఆయన ఎవరికి ఇచ్చారండి ఆయనపై ఓడిపోయినకు వన్ నెంబర్ టూ టీడీటీ చైర్మన్గా ఆది కేశవులు తెలుగుదేశం నుండి ఎంపీ ఉండి టీడీటీ చైర్మన్ అయ్యే తిరుపతి దేవస్థానం బాపిరాజు అయింది కదా సుబ్బిరామరెడ్డి అయింది కదా ఈయనకేం అమ్మంతరం అండి ఆయన ఆస్తి అమ్ముకున్నాడు అండి ఇలా మూడు వందల కోట్లు వస్తుంది ఆయన అమ్ముతే డెబ్బై ఎనభై కోట్లు వచ్చింది డెబ్బై ఎనభై కోట్లకు నా దగ్గర డబ్బులు లేవనుకుంటాడని డబ్బులు రెడీ పెట్టుకున్నా అని చెప్పాడు క్యాష్ పట్టుకుపోయి ఎవరికి జగన్మోహన్ రెడ్డి దయాదక్షిణం లేదు అతనికి నేను పది పది కోట్లు ఏదైతుందో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇస్తా ఎక్స్ట్రా నేను ఇరవై ముప్పై పెట్టుకుంటా భూమి అమ్మేయండి క్యాష్ పట్టుకొని పోతే కూడా కర్ణ రాలే అతనికి కర్ర రాలా ఈరోజు అది మూడు వందల కోట్ల రూపాయలు ఎయిట్ నైంటీ కరోడ్స్ది ఆయనకేమో న్యాయం చేసిండ తప్పు అది విధి లేని పరిస్థితిలో అవినాష్ ఎందుకు చేసిన వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విజయమ్మ గారు ఉన్నప్పటి నుంచి వివేకం నుంచి ఆ కాన్స్టిటెన్షన్ అంత అతనే చూసుకుంటుండే పులివెందుల ఇంకా కేసు ఉంది రేపు సిబిఐ వచ్చినాక బయటకు వస్తాయి చాలా చిత్రాలు విచిత్రాలు వివేకానందం గారికి ప్రామిస్ చేసిండు ఆయన ఇది ఆకరు నాకు ఏదైతే ఉందో అవకాశం ఇమ్మంటే అనుకోకుండా అది కొంత స్ప్రెడ్ చేసిండు అతను కొంతమందికి నాకు జగన్ ఇది అంటే అవకాశం అంటే ఆయన సిట్టింగ్ ఎంపీ ఉండే కదా వాళ్ళ వస్తాముందనేది అక్కడ లక్షల మంది వేల మంది అనుకుంటున్నారు కదా ఆయనే చెప్పిండు కదా సార్ ఎంపీగా వచ్చి ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి హార్ట్ అటాక్ అని ఎట్లనో చేస్తాడన్నా అక్కడ ఇంటికి పోయి వాతావరణం చూసి చూసి అక్కడ ఉండే ఆనవాలు ఆయన ముందే తుడిచారు కదా ఎట్లా తుడుస్తారండి ఇది పద్ధతేనా చదువుకున్న కుటుంబం కదా సంస్కారం ఉన్న కుటుంబం కదా ఎన్నో చేసిండు హార్ట్ అటాక్ అక్కడ ఆనవాళ్ళు తుడిచిండు కదా ఇది రాబోయే రోజుల్లో ఏమైతుందో చూడండి పోనీ అది కాదు వాళ్ళకు సంబంధం లేదు సిబిఐని ఎవరు డిమాండ్ చేసిందండి జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా ఇలా ముఖ్యమంత్రి అయింది కదా సీబీఐ ఎందుకు వద్దన్నాడండి ఇప్పుడు ఆమె ఎక్కడికి పోయిందండి కోర్టుకు పోయింది మళ్ళీ ఎక్కడో కేరళకు పోయింది కదా నా నాన్న ఎవరు చంపినో తేలాలి నా వాళ్ళే చంపిందని చెప్తుందామే ఇది నేను కాదు లక్షల మంది ప్రజలు చెప్తున్నారో చెప్తున్నది అది ఎవరో తేలాలి నా బంధువుల్లో ఎవరు దాని హస్తం ఎవరుందని తేలాలంటుంది ఏం చేస్తున్నావు నువ్వు ఇదా విశ్వసనీయత ఇదా భగవంతుడు దాడి వీరభద్రరావు కౌన్సిల్ తెలుగుదేశంలో ఉండి ఎమ్మెల్సీగా రికార్డ్స్లో ఉంది మీరు అసెంబ్లీ కూడా కవర్ చేశారు మీడియాలో ఉండి రాజశేఖర రెడ్డి బతుకుంటే ఏడు కొండలు అమ్మేవాడని చెప్పాడు అటువంటి వాడిని రామకృష్ణ కొనతాల రామకృష్ణ గొంతు గోసి అతనికి పార్టీలు వేసుకున్నాం నానా హింస చేశాడు కొనతాల రామకృష్ణ గారు లాయలిస్టుడు ఎంపీగా ఉన్నప్పుడు ఎనభై తొమ్మిది ఎంపీ అండి ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారినప్పుడు ద్రోహముని విభేదించి కూడా రెడ్డి గారితో వాళ్ళ గురువును విభేదించి ఆయన మీద ఉన్న అభిమానంతో మంత్రిగా చేశాడు నీతో వస్తే హానెస్ట్ హానెస్ట్ పొలిటీషియన్ చిన్న మచ్చలేదు అతను గొంతు కోసిన సాంబశివరాజు గారు విజయనగరం ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు ఎమ్మెల్యే మంత్రి వాళ్ళ కుటుంబాన్ని గొంతు కోసిన బొత్స సత్యనారాయణ గారు రికార్డ్స్లో ఉంది అసెంబ్లీ రికార్డ్స్లో విజయమ్మ గారు ఎమ్మెల్యేగా మాట్లాడుతుంటే అడ్డుపడి అమ్మా బయట ప్రశ్నలు కానీ అక్కడ కానీ రాజశేఖర రెడ్డి మా ఆస్తి మా హక్కు మా కాంగ్రెస్ పార్టీ మీకు ఆస్తిలో వారసత్వం ఉంటుంది కానీ రాజకీయంలో వారసత్వం ఉండదు ఇంకా నానా ఆమె మాట్లాడి వాళ్ళే ఆమె గద్గద కట్టంతో ఆల్మోస్ట్ ఆల్ ఏడ్స్తూ మాట్లాడింది ఆమె అటువంటి వాళ్ళకు అందరం ఎక్కిస్తావా ఇదా విశ్వసనీయత ఇదా నీ భగవంతుడు చూస్తుండు నీకొక్కనికే భగవంతుడు ఉన్నాడు నీతి నిజాయితీ అనేది మాకు తెలుసు రాబోయే రోజుల్లో ఏదైతుందో ఈ పిచ్చి పిచ్చి చేష్టలు పోస్టింగులు పెట్టి మేము సోషల్ మీడియాలో మాట్లాడితే మొన్న ఒకరు నన్ను బెదిరింపు కాల్ చేశారు ఇంతకుముందు మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొన్ని వందల కాల్స్ వస్తుండే అటాక్స్ అయితే మీకు తెలుసు ఓపెన్ అటాక్స్ వచ్చినాయి వరంగల్ అయింది ఎన్టీవీ మీద అయింది టీవీ నైన్ మీద నా ఆఫీస్ మీద వచ్చారు ఇంటర్నేషనల్ కార్డ్ మీద బయటకు వెళ్ళి కూడా కాల్ చేసారు వాళ్ళ అభిమానులు ఇప్పుడు కూడా పిచ్చి పిచ్చి చేస్తే మొన్న ఒక నేను టీవీకి చెప్పాను మెయిన్ టీవీకి పదహారు అయినప్పుడు నాకు మాకు ట్వెల్వ్ బోర్ ఉన్నప్పుడు మేము ఇది జింకలను వాటిని కూడా ఎప్పుడు బాగానేది అనుకోండి వేట వేట ఆడిక మేము మేము చావుకేం భయపెట్టేవాళ్ళం కాదు రాజశేఖర రెడ్డి గారికి మద్దతు చేసినప్పుడు కానీ ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఎవరు వాయిస్ తీయాలి భయపడ్డారు గజా గజా కేసీఆర్ భాషలు చెప్పాలంటే లాగులో ఉత్సాహ అంటారు కదా లాగులో ఉత్సాలు పడ్డాయి అటువంటిది అవుతుందో ఒక్కరిని ఏదైతుందో ఎవరి డే ఎవరైనా చేస్తే చీల్చి చెండాడినాము ఈ అవగా కానీ రికార్డ్స్లో ఉన్నాయి అటువంటిది నన్ను బెదిరించాలనుకుంటే ఏదో పోస్టింగ్లు పెట్టి వెదవల్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇచ్చిన అమౌంట్ అర్జేజ్ చేసిన అమౌంట్ గిట్ట చెప్పేది ఉంటే విచిత్రంగా పోతారు మీరు ఆ అమౌంట్ను దయచేసి ఏదైతుందో మీ లియో పాలిటిక్స్ ద్వారా చెప్తున్నా జాగ్రత్త బిడ్డ మీరు నిజంగానే మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ఎవ్రీథింగ్ నా దగ్గరికి రండి నేను ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెండు ఉన్నా నా తప్పున్నా నేను వాళ్ళతో ఏమైనా ఉపయోగించుకొని ఏమైనా నష్టం చేసినా ఒక రూపాయి అడిగినా దేనికైనా నేను సిద్ధమే కానీ దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే రామాయణం మహాభారతి యొక్క సీరియల్ ఇపుతాం అది వార్నింగ్ నేను అవుతుందో సజ్జల గారు కూడా చెప్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డి జాగ్రత్త నీకు అక్కు హలత లేదు ఆ కుటుంబాలు విభేదం లేవని నువ్వు కాదు చెప్పేది ప్రజలకు మెసేజ్ పోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు లేదా విజయమ్మ గారు యు ఆర్ నాట్ సపోజ్ టు ఇటువంటి చెంచాగిరి భజన జయకు ప్రజలు చూస్తున్నారు నీ నాటకాలు వచ్చిందా మేము భారతికి మేము కొట్లాడబెట్టించినమా భారత్కు నువ్వు షర్మిలమ్మకు ఏమి భేదాభిప్రాయం లేదా దయచేసి ఏదైతుందో ఇక ముందు నా పేరు తీసుకోలే సంతోషము పేరు కనుక తీసుకున్న మీ అభిమానులకో వాళ్ళకో హెచ్చరించండి లేదా చాలా 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 ఇష్యూస్ ఏదైతుందో బయటకు తీసుకురావాల్సి వస్తుంది దయచేసి ఏదైతుందో నాకు ఆ కుటుంబం మీద రెస్పెక్ట్ ఉంది కానీ నాకు రాజశేఖర రెడ్డి గారి విజయమ్మకే కమిట్మెంట్ నాకు షర్మిలు గారు కానీ జగన్ గారు కానీ భారత్ గారు కానీ అనిల్ గారితో సంబంధం లేదు అభిమానము భగవంతుడు తల్లిదండ్రులు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కేవీపీ గారు అనుకున్నాను దయచేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాము చేయొద్దని మీ లియో పాలిటిక్స్ ద్వారా నేను చెప్తా ఉన్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి